గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉచిత విద్యుత్తో పాటు త్రాగునీరు సాగునీరు అందిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అమలు చేస్తూ తెలంగాణ ప్రజల మనస్సును గెలుచుకున్నారని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగ భృతి అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ పంచా విజయ్ కుమార్, దామరచెరువు సర్పంచ్ శివప్రసాదరావు, చెల్మిడ సర్పంచ్ నరసింహారెడ్డి, జప్తి శివనూరు సర్పంచ్ షేక్ షరీఫ్, నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, కల్వకుంట సొసైటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పుట్టి అక్షయ్ కుమార్, ఇప్ప రవితేజ, అనిల్, పలు గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మలన సాగర్లో రాత్రి నుంచి నీళ్ళు ఇస్తూ ఆ నీళ్ళే మీకు మన ఏరియా కాలువలు వస్తాయి. అంటే ఈ మూడు అంశాలతోటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముడిపడింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేయడంలో ముఖ్యమంత్రి చేశారు ఫస్ట్. ఇందులో ఇండివిజువల్ కన్నా సమాజంలో ఎక్కువ మంచి జరుగుతుంది ప్రయత్నం చేస్తుంది. అందులో ప్రతి ఒక్కరికి వెంటనే వస్తుంది అనే దానికన్నా స్కూల్ నడిపిస్తుంది. ఒకప్పుడు 100-150 స్కూల్ ఉండేయాలి, 900 స్కూల్ అయ్యి అప్పుడు అంత గ్రామీణ విద్యార్థులే చదువుతుంది. ఇప్పుడు ఎంతోమంది ఐఐటీలు పెద్ద పెద్ద జాబులు వస్తున్నాయంటే గ్రామీణ విద్యార్థులకు కూడా వస్తుంది. ఈవెన్ మైనార్టీ రెజిస్ట్రేషన్ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, చేంజ్ లేదు అనద్దు. కొంత అసంతృప్తి ఉందంటే ఇండివిజువల్ థింకింగ్ ఉంటూ ఉండొచ్చు తప్ప ఓవరాల్గా లేదు. సరే, ఇంత రెండోసారి 88 సీట్ రావడం అనే అంత చిన్న వచ్చాయా నంబర్ 2. దానికి వాళ్ళు వరుసగా మేము 15 పోయినామని ఈసారైనా దీటైనా కొట్లాడదామని తపనబడులు ఒక పార్టీ తప్పులు. అంత మాత్రాన వాళ్ళు యుద్ధం కొట్లాడుతూ ఏదో అయిపోతుంది అనుకుంటే కూడా మేమైతే ప్రజలు నమ్ముకొని పోతుంది ముఖ్యమంత్రి గారు. కాబట్టి ప్రజలే ఆశీర్వదిస్తారు మళ్ళీ. సరే, వాళ్ళు కొంత మా గుర్తింపు ఉండాలి కదా, పూర్తిగా గుర్తింపు లేకుండా పోయిందని ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు ఒక పార్టీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడంలో తప్పులేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారి మీద విశ్వాసంలో కానీ ఎక్కడ కూడా ఏం లోపం లేదని మేము అంత విశ్వసిస్తాం. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి, పైలట్ ప్రాజెక్ట్ ఒక దగ్గర చేస్తారు, దాన్ని హుజూరాబాద్ ఎంచుకుంది. ప్రభుత్వం మాకు మ్యాండేట్ ఇచ్చింది, ప్రజలు ఏడన్నా ఎంచుకునే హక్కు ఉంటుంది. అవు ఈ మధ్య నేను నిన్ననో మొన్నో పేపర్లు చూసిన చూస్తుంది కేసీఆర్ అని. అరే, పార్టీ అంటూ పార్టీ క్యాండిడేట్ని గెలవాలని చూస్తారు, కానీ ఎదుటోడు గెలవాలని చూస్తారా? అయినా మా పార్టీ కాదు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ని గెలవాలని చూస్తామంటే ఒక పార్టీ ఈటల రాజేందర్ని ఓడగొడుతుంటూ ప్రభుత్వం ఛాయాశక్తులు కృషి చేస్తున్నారు.